రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీకి చొక్కెదురైనట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మంత్రి బొత్సకి అడ్డాగా నిలిచిన చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. మొన్నటికి మొన్న మెరకముడద మండలం సోమలింగాపురం పంచాయతీ నుండి సుమారు 150 కుటుంబాలు వైసీపీని వీడగా, ఈరోజు గొర్ల మండలం తాతవారి కెత్తిలి గ్రామం నుంచి 4 వార్డు మెంబర్లతో సహా 62 కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. నెల రోజుల వ్యవధిలో గొర్ల మండలంలో వైసీపీ నాయకులు పార్టీ మారడం ఇది 2వ సారి. వారందరికీ పసుపు కండువా కప్పి తెదేపా ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో వైసీపీ నాయకులకు విలువ లేకుండా పోయిందని, అందుకే పార్టీ మారవలసి వచ్చిందని పార్టీ మారిన వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో లెక్క మారబోతుందని అన్నారు. మంత్రి బొత్సకి అడ్డాగా చెప్పుకున్న నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందని, వారి మీద ప్రజల్లో నమ్మకం పోయిందని, అందుకే పార్టీని వీడి తెదేపాలో చేరుతున్నారన్నారు. నేను ఈ పాతరగడ్ల గ్రామ వార్డు నెంబర్ని, కానీ దీంట్లో కారణానికి జాయిన్ అవడానికి కారణం అన్ని విధాలుగా ఆశ మోసపూరిత పథకాలన్నీ చెప్పడం, నమ్మించడం, ప్రతి ఒక్కరికి ఆశ పెట్టడం చేయడం జరుగుతుంది. దీనివల్ల నేనేమో టీడీపీలో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే ప్రతిది కూడా ఏదైనా సరే 6 నెలలకు లేదంటే 3 నెలలకు ఇక్కడ పంచాయతీ మీటింగ్ పెట్టాలి. పెట్టినప్పుడు కూడా తన వార్డు నెంబరు తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా ఆలోచన లేకుండా చేస్తుండ్రు. ఇందువల్ల నలుగురిని కన్సల్ట్ చేసి అందరితో కలిసి మాట్లాడి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒకటి ఈ డినామినేషన్ అయితే పూర్తిగా ఇచ్చాము వైసీపీకి, వచ్చిన విధులు మాత్రం ఏ విధంగా వాడుతున్నారనేసి అడిగి ప్రశ్నిస్తే మేము మీరు ఎక్కడ చెప్పాలనుకుని చెప్పుకోండి, కానీ మా ఇష్టారాజ్యంగా మేము నడుస్తాం, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని బ్లాక్ మెయిల్గా బెదిరించడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళు మాకు నచ్చక, మా ప్రజలకు నచ్చక మేము మా ప్రజలతో సహా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజున గొర్ల మండలం తాతావారి కట్టెలి గ్రామంలో సుమారు 70 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరిగింది. ఇది మేము పూర్తి మనసుతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ గ్రామంలోనే కాదు, గత కొద్ది రోజులుగా చూసుకుంటే చీపురుపల్లి నియోజకవర్గం మొత్తంలో కూడా ఇటువంటి కలయికలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గం మీద బొత్స సత్యనారాయణ గారిది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి పార్టీని అటువంటి నాయకుల్ని వీడి వారి మీద నమ్మకం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు ఎంతో మంది రావడం అనేది జరుగుతూ ఉంది. మెరకముడద మండలం ఏదో వాళ్ళు పటిష్టంగా ఉంది అని చెప్పి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఎన్నో గ్రామాల నుంచి ఆ మండలంలో కూడా కలయికలు అనేవి జరిగాయి. ఉదాహరణకు తీసుకుంటే పెదపూతికి వలసలో కానివ్వండి, సోమలింగాపురంలో కానివ్వండి, ఇటువంటి గ్రామాల్లో ఎన్నో దగ్గర నుంచి మాకు రావడం అనేది జరిగింది. రాష్ట్రం అంతటా కూడా ఇదే ప్రక్రియ మరి జరుగుతూ ఉంది. ఎంతో మంది నాయకులు కూడా వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది జరుగుతూ ఉంది. మరి చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి గద్దె బాబురావు గారు కూడా టీడీపీలోకి రావడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఒక మాట మేము చెప్తాం, అదేంటి అంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి దృఢ విశ్వాసంతో ఉన్నారు. మరి మేమందరం కూడా కష్టపడతాం, చంద్రబాబు నాయుడు గారికి విజయం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.